కొన్ని దైవాలయాల్లో ముఖద్వారం పైన రాక్షస ముఖం ఉంటుంది, ఎందుకలా? ఇది ఒక విచిత్రమైనటువంటి సంఘటన. మామూలుగా దేవాలయాల మీద రకరకాల విగ్రహాలు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, శిల్పాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఏదైనా భూత బొమ్మలు కూడా ఉంటాయి. దాని మీదనే ప్రత్యేకంగా కొంతమంది విమర్శలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, దేవాలయం మీద భూత బొమ్మలు ఎందుకు ఉండాలి అని చెప్పి. అట్లానే ఈ వికృత స్వరూపమైనటువంటి ఒక రాక్షసుని యొక్క ముఖాన్ని కొన్ని దేవాలయాల్లో ఆ పైన ఉండేటువంటి దాని మీద ఏర్పాటు చేస్తారు. దీనికి అర్థం ఏమిటి అంటే, ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆ రాక్షసుడు జలంధరుడు అనేటువంటి వాడు. ఆ జలంధరుడు, మామూలుగా రాక్షసులకు రకరకాలైనటువంటివి ఉంటాయి. మామూలుగా భస్మాసుర హస్తం ఉంటాం. భస్మాసురుడు తాను ఎవరి చేయి మీద చేయి పెడితే వాడు భస్మం అయిపోయేటట్టుగా కోరుకుంటాడు. చివరకు శివుడు వెళ్ళి అతని మీదనే భస్మం పెట్టేటట్టుగా బ్రహ్మదేవత అడుగుతారు. ఇక్కడ ఈ జలంధరుడు అనేటువంటి అతనికి ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. పార్వతీదేవిని వివాహం ఆడాలనుకున్నాడు, శివుడి దగ్గర ఉండేటువంటి పార్వతీదేవి. పోనీ అనుకున్నవాడు ఊరుకుండొచ్చు కదా, ఆమె సౌందర్యాన్ని చూసి మోహించినటువంటి వాడై తన కోరికను చెప్పాలి అని చెప్పి ఒక రాయబారిని పంపించాడు. ఆ రాయబారి ఎవరు అంటే రాహువు, కేతువు. అందులో రాహువు వెళ్ళాడు. రాహువు వెళ్ళి పార్వతీదేవి దగ్గర ఈ జలంధరుడు యొక్క వృత్తాంతాన్ని అంతటినీ కూడా చెప్పాడు. చెబుతూ ఉన్నప్పుడు శివుడికి కోపం వచ్చింది. శివుని కోపం వచ్చి మూడో కన్ను తెరిచాడు. మామూలుగా మన్మధుణ్ణి సంహరించేటప్పుడు మూడో కన్ను తెరిచాడు. ఈ సందర్భంలో కూడా రాహుతో మూడో కన్ను తెరిచి వాడు భస్మం అయిపోయాడు. అప్పుడు ఈ శివుడు ఏం చేశాడు అంటే, ఒక రాక్షసుడు బయలుదేరాడు ఈ ఇతని రాహువును కవళించాలనేటువంటి ఉద్దేశంతో. ఆ సందర్భంలో నిన్ను నువ్వే మింగివేసేటటువంటిగా ఒక శాపం ఇస్తున్నాను అని అన్నాడు. అతడు అలానే చేశాడు. ఆ పరాక్రమంతో కూడా వెళ్ళిపోయింది. అప్పుడు అతని యొక్క భక్తికి మెచ్చుకొని శివుడు ఏం చెప్పాడంటే, ఇక మీదట ఎవరైనా సరే శివాలయాలకు దర్శనం లేదా ఆలయాలకు దర్శనానికి వచ్చే ముందు నుండు నిన్నుగా చూడాలి, దర్శించుకోవాలి. అందుకని నీకు కీర్తిముఖుడు అని పేరు పెడతానని ఒక వికార రూపాన్ని ఆలయాల యొక్క ముఖద్వారం మీద పెడుతూ ఉంటారు. ఇది మన సంప్రదాయం. గురుగారు, పెళ్లిళ్ళల్లో లాజహోమం ఎందుకు చేస్తారు? వివాహ సందర్భంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మామూలుగా ఇప్పుడు కొత్త సంప్రదాయాలు వచ్చాయి కాబట్టి అన్నిటిల్లో కొన్నిటిని తగ్గించుకుంటున్నారు. ఏదో ప్రధానంగా వివాహం జరిగితే చాలు అని మనం అనుకుంటున్నాము. ఈ లాజె అంటే పేలాలు, వరి పేలాలు ఉన్నాయి చూసావా, వాటిని వధువు తన దోశల్ని వరుని దోశలో ఉంటూ పెట్టుకుతుంది. అప్పుడు వధువు తల్లి వరి పేలాలు ఉన్న చేటను పట్టుకొని వెనక నిలబడుతుంది. ఆ వధువు యొక్క తమ్ముడు లేదా అన్న వాళ్ళు ఆ పేలాలను వీళ్ళిద్దరి చేతిలో వేస్తారు. దాంతో హోమం చేయాలి. ముందు అగ్ని ప్రదక్షిణం జరుగుతుంటుంది. ఆ హోమంలో ఈ పేలాలను వేస్తారు. అందుకని ఇది లాజహోమం అని చెప్పి దీనికి పేరు వచ్చింది. ఆ పేలాలు దోసెటి నిండా తీసుకుంటారు, తీసుకుని అందులో సమర్పిస్తారు. అది హోమంలో పడి అది అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఏమిటంటే దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అర్థం అంటే, ఆర్యమణమును దేవం కన్యా అగ్నిమయక్షత అనే మంత్రం చదువుతూ చేస్తారు. అంటే కన్యలచే పూజింపబడే పరమేశ్వరుడు నన్ను పితృగృహం నుండి వేరు చేయకుండుగాక. అంటే ఈ బాంధవ్యాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి. అంటే తల్లి తండ్రులు ఉన్నటువంటి పుట్టిల్లు ఉంటుంది కదా, ఆ పుట్టిల్లితో తాను వేరుపడకుండా ఉండాలి అని కోరుకోవటం కోసంగా ఈ లాజహోమం చేస్తుంది. మామూలుగా తరువాత కార్యక్రమాల్లో వధువు ప్రవేశించేటువంటి హోమం ఇవన్నీ కూడా చేస్తారు. మొత్తం అసలు వివాహంలో ఏమేమి కార్యక్రమాలు ఉంటాయో ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ముందు పెళ్లి చూపులు జరుగుతాయి. ఇప్పుడు ఈ రోజుల్లో కాలేజీల్లోనే జరుగుతున్నాయి, అది వేరే విషయం. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటున్నాం మనం దాన్ని. అంతకుముందు రోజుల్లో మామూలుగా భార్య భర్తలు కాబోయేటువంటి వధువు వరులు చూసుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు సంప్రదాయం మారిపోయింది కాబట్టి పెళ్లి చూపులు మొదటిది. రెండవది నిశ్చితార్థం, దీన్ని మనం తాంబూలాలు ఇచ్చుకోవటం అని చెప్పి అనుకుంటాం. ఆ తర్వాత స్నాతకం అంటారు, మామూలుగా గ్రాడ్యుయేషన్ అంటే ఈ ఉపనయనం అయిపోయినటువంటి వ్యక్తి వివాహానికి సరిపోయినటువంటి వాడు అని ఒక నిర్ణయం చేసేదాన్ని గ్రాడ్యుయేషన్ సెరమనీ లాగా స్నాతకం అని చెప్తారు. తర్వాత కాశీయాత్ర, కాశీకి పోతున్నట్టుగా ఆ వరుడు ఉంటే వాళ్ళ బావగారు వెళ్ళి, బావగారు పెళ్లి చేసుకొని వెళుదురు రండి, మా చెల్లెలు ఉన్నది, మా చెల్లెలు ఇస్తాము, ఇద్దరు కలిసి కాశీకి వెళుదురు అని చెప్పి కాశీయాత్ర అని ఇప్పటికి కూడా కాశీ ప్రయాణం అది జరుగుతుంది. ఆ తర్వాత వరపూజ, మనం ఎవరైతే వరుణ్ణి మనం ఎంచుకుంటామో ఆ పెళ్ళికొడుకును కూర్చోబెట్టి ఆ పెళ్లి కూతురు యొక్క తల్లి తండ్రి ఇద్దరు కూడా అతని కాళ్ళు కడిగి పూజ చేస్తారు. అతను విష్ణువుతో సమానం, అందువల్ల వరపూజ చేస్తారు. దాన్ని ఎదుర్కోలు అని కూడా అంటారు. అంటే అటు ఇటు మంత్రాలు చెప్పుకుంటూ మాటలు చెప్పుకుంటూ పరస్పరం ఒకరినొకరు కలుసుకోవటం.
ఆ తర్వాత గౌరీ పూజ, అమ్మాయి గౌరీదేవిని పూజించి ఆ గౌరీదేవి మాంగళ్యాన్ని కాపాడేటుంటే ఆమె, అందువల్ల గౌరీ పూజ చేస్తుంది ఆమె. ఆ తర్వాత మంగళ స్నానాలు చేస్తారు ఇద్దరికి, కన్యావరణం. ఆ కన్యను పోయి పురోహితులు, ఆ అమ్మ ఇదిగో పలానా ఆయన వరుడు, ఇదిగో ఆయన గోత్రం, ఇది వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మధుపర్కాలు, తర్వాత యజ్ఞోపవీతం ధరింపజేస్తారు, మహాసంకల్పం చెప్తారు. ఆ తర్వాత కాళ్ళు కడుగుతాడు వరుడు యొక్క కాళ్ళు, ఆ మామగారు అత్తగారు ఇద్దరు కలిసి పాదాల మీద నీళ్లు పోసి ఆ పాదాలతో చల్లుకుంటారు. సుముహూర్తం, జీలకర్ర బెల్లం పెట్టేదాన్ని సుముహూర్తం అంటారు. కానీ ఇటీవల కాలంలో ఏమైందంటే ఈ ఫోటోగ్రాఫర్లు ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసుకోవటం కన్నా ఎక్కువ వీళ్ళ ఫోటోగ్రాఫర్ వైపే చూస్తున్నారు ఇప్పుడు ఈ జీలకర్ర బెల్లం పెట్టేటువంటి సందర్భంలో. వీడు ఫోటోగ్రాఫర్ ఆర్డర్ చేస్తాడు ఇటు తిరుగు ఇటు తిరుగు ఇటు తిరుగు అని. వీళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసుకోవాలి, అది మంచి సుముహూర్తం టైం పెట్టారు, వాడిని చూడరు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఫోటోగ్రాఫర్ని చూస్తున్నారు. తర్వాత కన్యాదానం, ఇది ఒక మన కొబ్బరి బొండం ఇచ్చి దాంతో దానం చేస్తారు, సువర్ణ సహితంగా కూడా కన్యాదానం చేస్తారు. తర్వాత యోక్త్ర బంధనం, నడుముకు తాడు కడతారు. మంగళసూత్ర ధారణ, ఇది ప్రధానంగా జరుగుతున్న తలంబ్రాలు పోసుకుంటారు. సప్తపది హోమం జరుగుతూ ఉంటే ఆ అగ్ని చుట్టూ 7 సార్లు ప్రదక్షిణం చేస్తారు, 7 అడుగులు నడిస్తే చాలని సినిమా పాటలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత హోమం చేస్తారు, అందులో లాజహోమం కూడా ఉంది. తర్వాత స్థాళీపాకం, గిన్నెలో అమ్మాయి చేత వంట వండిస్తారు, వాళ్ళిద్దరి చేత నాగవల్లి సదస్యం. అరుంధతి నక్షత్ర దర్శనం, ఇది విచిత్రం. పగలు పెళ్ళైనా కూడా ఆ పురోహితుడు మనల్ని బయటకు తీసుకెళ్ళి అదిగో అరుంధతి నక్షత్రం చూడమంటాడు. ఆ అరుంధతి నక్షత్రాన్ని చూపించేటువంటి ఈ సందర్భం కూడా చెబుతూ ఉంటారు. అందుకని దాని మీద ఒక సామెతగా పగలపూట జరుగుతుంది, అరుంధతి నక్షత్రం ఎక్కడ కనపడుతుంది, కనపడదు, అరుంధతి నక్షత్రం కనపడలేదు కానీ నేను చేసిన అప్పులు గుర్తుకొస్తున్నాయన్నట ఒక తండ్రి. తర్వాత అంపకాలు, అమ్మాయిని అత్తగారింటికి పంపించేటువంటి కార్యక్రమాన్ని అంపకాలు అని అంటారు. ఆ తర్వాత ఆ వధువు ఆ నూతన గృహంలో ప్రవేశిస్తుంది, అత్తగారింట్లోకి ప్రవేశిస్తుంది. ఇలా ప్రధానంగా వివాహ సందర్భంలో జరిగేటువంటి కార్యకలాపాలు మొదలు పెళ్లి చూపులతో ప్రారంభమై గృహప్రవేశంతో పూర్తవుతాయి. ఆ తర్వాత శోభనం.